అవునీ, కడుపులో బిడ్డ లతా మంగేష్కరే ఒకటే రాగాలి. ఆడబిడ్డ, మగబిడ్డ, ఆడబిడ్డ అదృష్టవంతుడి ఆడపిల్లంట. నొప్పులు ఇంత భయంకరంగా ఉంటాయనుకోలేదు. ముత్యమంతా పసుపు ముఖమెంత చాగ, ముత్తైదు కుంకుమ బతుకంత చాగ. ఒంగోలు ఇద్దులా ఉన్న మగాడివి, ముగ్గులేస్తున్నావు, సిగ్గుగాలేదు? బొగ్గలో మొగ్గ, సిగ్గులు ముగ్గులు మగాళ్ళ కాకపోతే ఆరేళ్ళకుంటాయా ఏమిటి? ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటిల్లి పాతికి అంత వైభోగం. ఆ పాటలు ఆపి నా మొహానికి కాస్త కాఫీ పోస్తావా? ఇదిగో ఈ ముగ్గు పూర్తి చేసేసి వచ్చి పోసేస్తానండి. ఈ ముగ్గులెవడు కనిపెట్టాడు రా బాబో. దమ్ము మీద దమ్ము లాగేస్తోంది, ఇదెవత్తండి బాబో. ఇదిగో అబ్బాయి, ఎవతి యువతి అంటారేంటి? వారు మా శ్రీమతి గారు. ఏమిటి, శ్రీమతి గారా? వారే, నా మెడలో ఈ తాళి కట్టింది. ఏమిటి, నీ మెడలో ఆవిడ తాళి కట్టిందా? నువ్వు ఎలా కట్టించుకున్నావా? ఎలా కట్టించుకోవడం ఏమిటి, అందరి మగాళ్ళలాగానే ఇలా తల. అబ్బాయి, ఎవరు నువ్వు? అవును, నేనెవర్ని? నేనెవర్ని అనుకుంటున్నాడు ఈడెవడండి బాబో. సతీయే ప్రత్యక్ష దేవత, దేవత, దేవత. ఏదో సరికొత్త పైచ్యము, పైచ్యము, పైచ్యము. ఆకలిస్తుందన్నా? అబ్బా ఉండండి రా, పక్కల వసవలారా, నాకేమన్నా వెయ్యి చేతులు ఉన్నాయా? చేతి వస్తున్నారుగా, కాల్చుకు తింటున్నారు. అన్నయ్య, తమ్ముడు, తమ్ముడు, ఇదేనా రావటం? ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అంతా బాగున్నారు గాని నువ్వేమిటి, ఈ వంట చేయడం ఏమిటి, మెడలో ఆ మంగళసూత్రాలు ఏమిటి? ఏమిట్రా పిచ్చి పిచ్చలు, మగ పుట్టే పుట్టాకి వెన్ను తప్పుతాయా ఏంటి? ఒరే ఆనందం, మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా? తెస్తున్నానండి. ఎవరితది? ఏమిట్రా మాటలు, మీ వదిన గారు. వదిన, వదిన నిన్ను? ఒరే, ఇది మరీ బాగుందిరా, భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి? తొక్కలోది. అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది? ఎవరికి ఏవలా, నీకేదో అయింది. ఒరే ఆనందం, వస్తున్నానండి. వదినా నువ్వు? హాయ్ మరిది. ఏమిటోదిరా, ఆడదాని వేయండి మందు కొడుతూ సిగరెట్ అవుతున్నావా? అవో అవో, ఏమిటా నీ మాటలు, ఇంత అండి చూస్తున్నా నీ భర్త, ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళ కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా? నా పెళ్లి నాటికి నువ్వు బచ్చాగాడివి, అమితాబ్ బచ్చన్లా ఎదిగిపోయావు, బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి, ఏది ఓకిస్కోటో? కిస్స ఊరుకోండి, పెళ్లి గారి కుర్రడితో ఏమిటా పరాచకాలు, నువ్వు భద్రా స్థానానికి. అది కాదన్నా వదిన, ఉండరా, వాడికి అసలే మంచి బుద్ధి కాదు, ముందు లాంటి మీ వదిన గారికి మూడు వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్క అయిపోతుంది. పద పద. బాబాయ్ పడిపోయావా తల్లి? లేవండి లేవండి, పెరుగుద్ది అమ్మా. నా కోసం నువ్వు పడిపోయావు బోసు, బోసు. వారు నువ్వా? ఎవరది? ఆనందం, నువ్వా? వారు తొక్కలో ఈ అవతారం ఏమిటి, ఈ తాగుడేమిటి? తాగితే మర్చిపోగలను మన ప్రేమని, తాగకపోతే తట్టుకోలేని మన ఎడబాటు. వారు ఇలా అయిపోయిందేంటి బొసు? ఏం చెప్పమంటారు బాబు, విస్కీ సోడాలాగా ఒకే గ్లాసులో ప్రేమించుకున్న మిమ్మల్ని విస్కీకి విస్కీ, సోడాకి సోడాగా వేరు చేసి పారేశారు మీ పెద్దలు. సోడాకి దూరమైపోయానన్న బెంగతో అమ్మగారు విస్కీ తాగి తాగి ఇలా పద్దెలా మర్చిపోయారు బాబు. హే భగవంతుడా, ఈ తొక్కలో దృశ్యాన్ని చూడటానికైనా ఇంకా నేను బ్రతుకున్నది. ఆరు, ఈ ఆనందాన్ని మర్చిపోయి మరో చిదంబరాన్నో ఏకాంబరాన్నో పెళ్లి చేసుకుని హాయిగా జీవించుపారు. ఎంత మాట అన్నావు ఆనందం, బ్రాందీ షాప్ కట్టేస్తే సారా దుకాణానికి, సారా కొట్టు కట్టేస్తే కళ్ళు పాకకెళ్తా అనుకున్నావా? అనుకుంటే నన్ను అనుకోండి బాబు గారు, క్షమిస్తుంది. అమ్మగారు మాత్రం అనుకోకండి, క్షమించు. అనుకోని రా, అనుకోని, నా అనుకునే వాళ్ళందరూ. ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు తొక్క తొక్క, ఎంత మాట అన్నారండి. ఆగు చెల్లి, ఆనందాన్ని అపార్థం చేసుకుంటున్నావు. ఒకప్పుడు ఆనందం నా ప్రియుడే, కానీ మా మధ్య శారీరకంగా ఏ సంబంధం లేదు. అతను నిప్పు. వాడొక నిప్పు, నువ్వొక ఉప్పు, వదిలిస్తా పదరా నీ తుప్పు. అమ్మగారు మళ్ళీ పడిపోయారా? ఉండండి, పడతాను.
బెడ్రూమ్ కి తేడా తెలియకుండా పోతుంది మీకు. అబ్బా వదలండి. చిపాడు. ఓ అరే నాయన, ఈ రివర్స్ ఫిట్టింగ్ ఏమిట్రా బాబు? అమ్మా బేర మాత, కూల్ డ్రింక్స్ పెట్టరా రెండు. కన్నీకుర్రాడే, అబ్బ పటపటలు ఆడుతున్నాడే, ఒంటరిగా ఉన్నాడు. ఉండండి, ఓ పట్టు పడదాం. ఏంటి కుర్రాడు ఎమ స్పీడ్గా ఉన్నాడు, రకమేమో. చె చూస్తూ ఉంటే ఫ్యామిలీ టైప్ లా కనిపిస్తున్నాడే. తేల్చుకుంటే పోలా. ఏంటి తెగరెచ్చిపోతున్నావు, మగాడివి మగాడిలా ఉండు. నలుగురున్నావు, నలిగిపోతావు, జాగ్రత్త. నలుగురు కాదు, నీలాంటి గుమ్మడికాయలు 40 మంది ఉన్నా నాలాంటి కత్తిపీట ముందు కసక్కే. నిన్ను చూడు, వాళ్ళు మంచి గుమ్మడికాయలు కాదు, వెళ్ళు. చెప్పానుగా నేను మా చెడ్డ కత్తిపేటని చెక్కుతా, చెకేయండి. ఏయ్ పెద్ద మొరగాళ్ళ పోసుకొడుతున్నావేంటి? ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు, మీరే పోసుకొట్టగాలేంది? ఒంటి మీద వయసున్న కుర్రాణ్ణి, మూతి మీద మీసం ఉన్న మగాణ్ణి నేను కొట్టలేనా బోసు? అవసరమైతే దులుపుతా బూసు. అసలైన మగాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. ఇదిగో కొంపదీసి మొన్న 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా? నీళ్ళేమిటి అది? అది జంబలక్కడి పంపలే. జంబలక్కడి పంపలేదు, పంపలక్కడి జంబలేదు. నేను నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాను. అది సంగతి. చూడమ్మా, ఇది హైదరాబాద్ కాదు, వైజాగ్. ఈ ఊళ్ళో ఆడవాళ్ళతో పెట్టుకోకు. ఈ ఊళ్ళోనే కాదు, ఏ ఊళ్ళోనూ మగాళ్ళతో పెట్టుకోకు. ఏంటయ్యా మీ మగాళ్ళ గొప్ప? మగాడు అవ్వడమే గొప్ప. ఏ మీ మగాళ్ళకి ఏమైనా కొమ్ములున్నాయా? కొమ్ములు కాదు, మీ ఆడాళ్ళకి లేని దమ్ములున్నాయి. ఏంటి బోడి దమ్ములు? మీరు చేసే పని ఏదైనా సరే మేము చేయగలం. అబ్బా అంత దమ్ముందా? అయితే ఈ దమ్ము కూడా చూద్దాం. మాత్రం దానికి పళ్ళు కూడా కావాలా? నువ్వు తీ. ఆగిపోయావే, తీ. నువ్వు తీలేవు, ఎందుకో తెలుసా? నువ్వు ఆడదానివి, నీలో ఇంకా ఆడతనం ఉంది. ఆ ఆడతనం అమ్మతనం అయితే మరింత అందంగా ఉంటుంది, ఇలా బజార్న పడితే బేవర్స్గా ఉంటుంది. ఇంకెప్పుడు మగాళ్ళతో పెట్టుకోకు. ఇక్కడ ఎక్కడ ఉందన్నారే? ఎక్కడ కదే, ఇదే కిరవాణి కంపెనీ. అక్కలు అక్కలు బావలు కావాలా? కొత్త బావలు ఉన్నారు, ఫ్యామిలీ టైప్ ఉంది, స్టూడెంట్ టైప్ ఉంది, వస్తారా? వెళ్దాం అంటే. అదండి కిరవాణక్కన్నా, కిరవాణక్క